హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 2వ అధ్యాయం నుంచి 10వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా కంసుడు యదువంశం మీద వైరాన్ని ప్రదర్శిస్తూ యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంతరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది యదువంశాన్ని వదిలేసి, యదురాజ్యాన్ని వదిలేసి ఇతర రాజ్యాలకి, ఇతర దేశాలకి తలదాచుకోవడానికి వెళ్ళిపోయారు, వాళ్ళని వాళ్ళు కంసుడి నుంచి రక్షించుకోవడం కోసం. కొంతమంది కంసుడికి అనుయాయులుగా తయారైపోయారు. కంసుడి యొక్క రాజభవనంలోనే వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయీ లాగా, కంసుడికి సేవ చేసే వాళ్ళలాగా వాళ్ళు జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా అయినా కానీ కంసుడి నుంచి రక్షించుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది అని. అందులో ఒకళ్ళే అక్రూరుడు కూడా. అక్రూరుడు గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు. అలాంటి అక్రూరుడు కూడా కృష్ణుడు అవతరించి కంసుడిని చంపేంత వరకు తనను తాను కాపాడుకోవడం కోసం కంసుడి దగ్గరనే పనిలో చేయని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇలా ఉంటే ఇక వసుదేవుడి రక్షణ లేకుండా వసుదేవుడి యొక్క భార్యలు మరి మధురలోనే ఉండడం అనేటువంటిది, లేదంటే ఆయన ఆయన ఊర్లోనే ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. వసుదేవుడి యొక్క రాజ్యంలోనే ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైగా కంసుడికి జరాసంధుడి యొక్క అండ ఉంది, ఇతర రాక్షసుల యొక్క అండ ఉంది, కాబట్టి విధ్వంసాన్ని చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రక్రియలో వసుదేవుడి యొక్క భార్యలైనటువంటి ఇతర భార్యలందరూ కూడా గోకులానికి వెళ్ళిపోయారు. సో నందుడి యొక్క ఇంట్లో తలదాచుకోవడం అనేటువంటి జరిగింది. అందులో రోహిణి కూడా, రోహిణి మాతాజీ కూడా ఒకటి. అయితే ఇదిలా ఉండగా కృష్ణుడు ఆజ్ఞాపించారు, ఎవరిని, తన యొక్క ఆంతరంగిక శక్తి అయినటువంటి యోగమాయను ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళి దేవకి మాత గర్భంలో ఉన్నటువంటి సంకర్షణుడి యొక్క అంశ అయినటువంటి, సంకర్షణుడి యొక్క విస్తారమైనటువంటి బలరాముణ్ణి నువ్వు దేవకీ మాత గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మార్చు, ఆ తరువాత నువ్వు యశోదామాత గర్భం ద్వారా అవతరించు అనేటువంటిది చెప్పడం జరిగింది. సో అప్పటికే 6 పుత్రులను చంపేశారు. 7వ పుత్రుడుగా స్వయంగా బలరాముడే దేవకీ మాత యొక్క గర్భంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ 6 పుత్రుల గురించి మనం నిన్న చర్చించాము. సో ఈ 6 పుత్రులు కూడా పూర్వజన్మలో కంసుడి యొక్క పుత్రులు. కంసుడు ద్వారా చంపబడినప్పుడు మాత్రమే వాళ్ళకి ముక్తి వస్తుంది. అయితే కంసుడు ద్వారా చంపబడలేకపోయారు. ఎందుకంటే కంసుడు పూర్వజన్మలో కాలనేమిగా ఉన్నప్పుడు ఆయన ముందుగానే మరణించేశారు. సో కంసుడు ద్వారా మరణింపబడలేకపోయేసరికి ఇక వాళ్ళ స్థితి మారలేదు, వాళ్ళ స్థితి నిజస్థితికి వెళ్ళలేకపోయారు. అందుకని మళ్ళీ ఇప్పుడు దేవకి గర్భంలో జన్మించి కంసుడు ద్వారా చంపబడి వాళ్ళ యొక్క ఒరిజినల్ పొజిషన్స్కి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఎవరు అనంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం, హరిషడ్ వర్గాలు. సో దేవకీ మాతలో ఉన్నటువంటి హరిషడ్ వర్గాలన్నింటినీ కూడా నశింపచేసిన తరువాత మాత్రమే కృష్ణుడు దేవకీ మాత గర్భాన్ని ఆశ్రయించారు. సో లేదు అంటే హరిషడ్ వర్గాలను కలిగి ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ శరీరంలోకి, మనలాంటి వాళ్ళ గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడు రావడం అనేటువంటిది సాధ్యం కాదు. సో అందుకనే ముందుగా 6 పుత్రుల రూపంలో మరణించడం అనేటువంటి జరిగింది. ఆమె యొక్క హరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ కూడా నశించిపోయాయి. ఇక కృష్ణుడు రావడానికంటే ముందు బలరాముడిని పంపించేశారు, ఎల్లు దేవకీ గర్భంలో చూడు, ఇంకా ఏమైనా కంటామినేషన్ ఉందా, కల్మషాలు ఉన్నాయా, అంత పవిత్రం అయిపోయారా లేదా చూడు, పవిత్రం అయిపోయిందంటే నేను ఎంటర్ అయిపోతాను, పవిత్రం అవ్వలేదంటే ఇంకా నేను కొంతకాలం ఆగాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన కృష్ణుడు ముందు బలరాముడిని పంపించేసి బలరాముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అప్పుడు కృష్ణుడు దేవకీ మాత యొక్క గర్భంలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఇదంతా కూడా కృష్ణుడు దేవకీ మాత గర్భంలోకి రావడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇవి. సో దేవకీ మాతను సన్నద్ధం చేయడం, అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా సన్నద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మరి ఇంతమందిని చంపగలిగినటువంటి కంసుడు ఎందుకు యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గోకులానికి వెళ్ళిపోతే గోకులం మీద దాడి చేసి యదువంశీయులందరినీ ఎందుకు చంపలేకపోయాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యోగమాయ యొక్క ప్రొటెక్షన్ లో ఉన్నారు. యోగమాయ యొక్క ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి భక్తులని అసురులు ఏమీ చేయలేరు, అసురులు తాకలు కూడా తాకలేరు. అందుకని యోగమాయ ప్రభావం అనేటువంటిది భక్తుల మీద ఎప్పుడు ఉంటుంది. ఎంతకాలం యోగమాయ ప్రభావం భక్తుల మీద ఉంటుందో
వాళ్ళు ఎప్పుడూ కూడా అసురుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడూ కూడా అసురుల వల్ల ఇబ్బందులకి బల భయానికి కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే గోకులంలో ఎంతమంది అసురులను పంపించినా కానీ ఎవరైనా సరే ఆటలాగానే తీసుకున్నారు, కానీ అది వాళ్ళు ప్రమాదంలా తీసుకోలేదు. రోజుకు ఒక రాక్షసుడు వచ్చి మరణిస్తూ ఉన్నారు గోకులంలో, కానీ ఎవరూ కూడా భయపడలేదు. ఎందుకంటే యోగమాయ ప్రభావంలో ఉన్నారు కాబట్టి. సో ఇదంతా కూడా మనము చూసాము. ఇక ఇప్పుడు ఈ కంసుడు ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, యోగమాయ ఇప్పుడు భగవంతుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది యోగమాయకి. ఆ తర్వాత నెక్స్ట్ భగవంతుడు అవతరించడానికి ముందు మరి దేవకి గర్భంలోనే ఉన్నప్పుడు దేవతలందరూ కూడా స్తుతించడం అనేటువంటి జరిగింది. అది మనం ఈరోజు చూడడానికి ప్రయత్నించాము. 10వ శ్లోకం శ్రీలత మాతాజీ. హరే కృష్ణ. అర్చిష్యంతి మనుష్యస్త్వాం సర్వకామవరేశ్వరం. అర్చిష్యంతి మనుష్యస్త్వాం సర్వకామవరేశ్వరీం. ధూపోపహార బలిభిః సర్వకామవరప్రదాం. ధూపోపహార బలిభిః సర్వకామవరప్రదాం. ఎల్లరి భౌతికమైన కోరికలను తీర్చుటలో నీవు అధీశ్వరివి కనుక సామాన్య జనులు నానా విధములకు సంభావనలతో పశుబలిచే నిన్ను వైభవముగా పూజింతురు. భాష్యము. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః అని భగవద్గీత 7.20 తెలుపబడినట్లు విషయ కోరికలతో మతి చెడిన వారు దేవతలను శరణు జెచ్చెదరు. కనుక మనుష్య అంటే మానవుడు అను పదము ఇచ్చట జీవితము యొక్క నిజ లక్ష్యము నెరుగని వాణిని సూచించును. అట్టి వ్యక్తి ఈ జగత్తులో అత్యంత వాంఛితములైనట్టి విద్య సౌందర్యము ధనములతో కూడి ఉన్నత వంశమును జన్మించి భౌతిక జగత్తును భోగింపకోరును. జీవిత నిజ లక్ష్యమును మరచిన వాడు దుర్గాదేవిని అంటే మాయాశక్తి పలు ప్రయోజనముల కొరకు పలు నామములతో పలు ప్రదేశములందు పూజించవచ్చును. శ్రీకృష్ణుని అర్చించుటకు పలు తీర్థస్థానములు ఉన్నట్లుగానే యశోదాదేవికి పుత్రికగా జన్మించినట్టు దుర్గాదేవిని అంటే మాయాదేవి పూజించుటకు భారతదేశమందు పలు తీర్థస్థానములు ఉన్నవి. కంసుని వంచించిన పిదప మాయాదేవి సామాన్య జనుల పూజలను కొనుటకు పలు ప్రదేశములకు ముఖ్యముగా వింధ్యాచలమునకు చేరుకునెను. మానవుడు వాస్తవమునకు ఆత్మతత్వము ఆత్మ పరమాత్మలను గూర్చిన సత్యము నెరుగుట ఎందే అభిరుచిని కలిగి ఉండవలను. ఆత్మతత్వమునందు అభిరుచి కలిగిన జనులు దేవునే అర్చింతురు. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అయినను రాబో శ్లోకమున వివరించబడినట్లు ఆత్మతత్వము నెరుగుజాలని వారు అవశ్యతాం ఆత్మతత్వం యోగమాయను నానా రూపములలో అర్చింతురు. కనుకనే శ్రీమద్భాగవతము 2.1.2 ఇట్లు పలికినది. శ్రోతవ్యాధీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం. రాజేంద్ర గృహమేధులైన వారు చరమ సత్య జ్ఞానమును దాంచలేనందున మానవ సహజమున పలు విధములైన శ్రవణ విషయములను కలిగి ఉండురు. ఈ భౌతిక జగత్తునందే నిలుచుపోగోరి మోక్షమునందు ఎంత మాత్రము అభిరుచిని మాననట్టి జనులకు పలు కార్యములు ఉండవచ్చును. కానీ కేవలము మోక్షమునందే అభిలాష కలిగిన వానికి శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణు జచ్చుట ఒక్కటే కార్యమై ఉండును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అట్టి వ్యక్తికి భౌతిక భోగమునందు అభిరుచి ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో కృష్ణుడు యోగమాయకి తెలియజేస్తున్నారు, మాయా శక్తికి తెలియజేస్తున్నారు. యాక్చువల్గా అయితే యోగమాయ మహామాయ రెండు వేరు వేరు కాదు, ఒకటే భగవంతుడి యొక్క శక్తి. అయితే భగవంతుడి యొక్క శక్తి భౌతికమైనటువంటి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తే అది మహామాయ అవుతుంది, భగవంతుడి యొక్క శక్తి భక్తుల మీద ప్రభావం చూపిస్తే అది యోగమాయ అవుతుంది. సో కరెంటు ఒకటే, ఏసీకి ఇస్తే చల్లగా చేస్తుంది, హీటర్కి ఇస్తే వేడిగా చేస్తుంది, అలా. సో అయితే ఈ యొక్క మాయాదేవి ఎవరైతే ఉన్నారో కనకదుర్గ. ఓకే, కనకదుర్గకి ఇప్పుడు అవతరించబోతున్నారు భగవంతుడి సేవలో భాగంగా, భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకుని భగవంతుడు ఎలా చెప్తున్నారో అలా చేయడం కోసం ఇప్పుడు యశోదామాత గర్భంలో అవతరించబోతున్నారు. ఇలాంటి కనకదుర్గ దేవికి అంటే ఇలాంటి మాయా శక్తికి ఏం చెప్తున్నారు అంటే, సో ఈ మాయాశక్తికి కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నువ్వు పూజలు పొందబడతావు,
పూజలు నీకు చేస్తారు. ఎవరైతే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఓకే, వాళ్ళ యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవడం కోసం నీకు పశు బలులను కూడా చేసి నిన్ను వైభవంగా అర్చిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే కేవలం భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి పూజలు చేస్తారు. ఓకే, అందుకనే కృష్ణుడు భగవద్గీతలో ముక్తి అనేటువంటిది సర్వప్రథమైనటువంటిది, దానికి మించినటువంటి ఇంకొకటి లేదు. ఒక భక్తుడుగా, శుద్ధ భక్తుడుగా, భక్తుల సాంగత్యంలోని భగవంతుని సేవ చేసుకునేటువంటి ముక్తి అనేటువంటిది లభిస్తే అంతకు మించినటువంటి భౌతికమైనటువంటి లాభం ఏది కూడా దానికంటే మించింది కాదు అనేటువంటిది మనందరం తెలుసుకోవాలి. అయితే మనం అందరము ఇప్పుడు మీ అందరికీ మీకు అందరికీ ఒక 200 రూపాయలు కావాలనుకోండి. మీరు నన్ను అడిగారు, సో ప్రభుజీ నాకు 100 రూపాయలు కావాలి అని అడిగారు. నేను మీ అందరికీ, నా దగ్గర 100 రూపాయలు చిల్లర లేదమ్మా, నాకు నా దగ్గర 500 రూపాయలు తీసుకో అంటే మీరు సంతోషపడి 500 తీసుకుంటారా? కొంతమంది లేదు లేదు నాకు 100 కావాలి, నాకు 500 వద్దు, నాకు 500 వద్దు అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏమనాలి? అమాయకులు, పిచ్చివాళ్ళు, అమాయకులు అనాలి. సో ముక్తితో కంపేర్ చేస్తే భౌతిక సుఖాలు అలాంటివి. మీరు భౌతిక సుఖాలు కావాలి అని కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు నేను మీకు ముక్తి ఇస్తా అన్నారనుకోండి, లేదు లేదు నాకు వద్దు, నాకు భౌతిక సుఖం ఉంటే చాలు అని అన్నాం అనుకోండి. సో ఇది కూడా అమాయకమే, అల్పజ్ఞానం. అమాయకులు అని అంటే ఎవరిని అంటారు? అల్పజ్ఞానం, తక్కువ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని అమాయకులు అని అంటారు. అందుకనే కృష్ణుడు డైరెక్ట్ గా చెప్పేశారు, ఎవరైతే దేవీ దేవతల ఆరాధన చేస్తారో వాళ్ళు అల్పబుద్ధులు అనేటువంటి విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పేశారు. ఇందులో మళ్ళీ తిరకాసుగా తిప్పి తిప్పి చెప్పలేదు. ఓకే, అల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేవీ దేవతల ఆరాధన మొదలు పెడతారు, దేవీ దేవతల ఆరాధన చేస్తారు. ఎందుకు అల్ప బుద్ధులు అనేటువంటిది మనం ఇప్పుడు ఉదాహరణతో సహా చూసేసాం. సో కేవలం భౌతికమైనటువంటి కోరికలు, ఇంద్రియ భోగము అనేటువంటి దాన్నే కేంద్రంగా పెట్టుకుని మనం కనుక భక్తి అనేటువంటిది ఇలాంటి దేవీ దేవతలకు కనుక చేసినట్లయితే మనకి జీవితం యొక్క పరమ లక్ష్యము అనేటువంటిది మనకి తెలియకపోవడం వల్ల మనం ఇలా చేస్తున్నాం. అంతకంటే ఉత్తమమైనటువంటి లాభాన్ని వదిలిపెట్టి తక్కువ లాభం కోసం మనం ఇలాంటి పనులు చేస్తున్నాం అని మనకి ప్రపోజల్ వారు కూడా ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. అదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. కాబట్టి ఎవరైతే భక్తుడో ఆ భక్తుడు అనేటువంటి వాడు ఇలా చేయడు. భక్తుడికి భౌతికమైనటువంటి ఏ విషయాల పట్ల ఆసక్తి కలిగేలా చేసినా కానీ వాటి నుంచి దూరంగా ఉంటాడు భక్తుడు. మీరు కవ్వించినా కానీ ఇది భౌతికంగా ఉంది, దీన్ని ఎంజాయ్ చేద్దిగానరా అని చెప్పినా కానీ నాకు అవసరం లేదు, నేను చాలా దూరంగా ఉంటాను, ఇలాంటివన్నీ కూడా నన్ను బంధిస్తాయి, నాకు ఇలాంటి వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతకంటే ముఖ్యమైనది, అంతకంటే సంతోషాన్ని ఇచ్చేటువంటి పనులు నాకు చాలా ఉన్నాయి, అవి నేను చేసుకుంటాను అని చాలా స్థిరంగా ధైర్యంగా చెప్తాడు భక్తుడు. అదే అభక్తుడైతే అలా చెప్పడు. అభక్తుడైతే ఎన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయో అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధమైపోతాడు. అందుకనే భక్తుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు ఏదైతే చెప్పారో ఆ విధంగా నాకు ఏమీ వద్దు, నాకు కృష్ణ భక్తి కావాలి, కృష్ణుడికే శరణం పెడతాను, అదే అంతిమమైనటువంటి గమ్యానికి మనల్ని చేరుస్తుంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి. సో గృహస్థుడైనటువంటి వ్యక్తి కూడా గృహస్థ జీవనాన్ని ఇలాంటి వర్ణాశ్రమ ధర్మంలో గృహస్థ జీవనం ఎలా గడపాలి అనేటువంటిది తెలియచేశారో ఆ విధంగా కనుక గృహస్థ జీవనాన్ని కనుక గడిపినట్టయితే మనందరం కూడా నిజంగా గృహస్థులము అనబడతాం. అలా కాకుండా మనం ఇంద్రియ భోగాన్ని కేంద్రంగా పెట్టుకుని గృహస్థ జీవనాన్ని కనుక గడిపినట్లయితే మనందరం కూడా గృహస్థులం అని కాదు, చెప్పుకోవడానికి మనమందరం గృహస్థులం గృహస్థులం అని చెప్పుకుంటాం, కానీ మనల్ని గృహస్థులు అని అనరు, మనల్ని గృహమేధులు అని అంటారు. మనమందరం కూడా గృహస్థులం కాదు, గృహమేధులం. గృహమేది కేవలం ఇంద్రియ భోగాన్ని కేంద్రంగా చేసుకుని తన కర్మలన్నీ చేస్తారు, తన బంధాలన్నీ ఇంద్రియ భోగం కేంద్రంగానే ఉంటాయి, తన కర్మలన్నీ ఇంద్రియ భోగం కేంద్రంగానే ఉంటాయి. సో ఆ విధంగా చేసేటువంటి గృహమేది ఎప్పటికీ కూడా మోక్షాన్ని పొందలేడు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ మోక్షాన్ని పొందలేరు. మనం అందరం అనుకోవచ్చు నేను గృహస్థుడుగా ఉన్నాను పుణ్యకార్యాలు చేస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ ఇంద్రియ భోగం కేంద్రంగా చేస్తున్నటువంటి ఈ పుణ్యకార్యాలు, ఈ గృహస్థ జీవనము అనేటువంటిది మనకి ఎప్పటికీ కూడా ముక్తిని అనేటువంటిది ఇవ్వదు. ముక్తికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేకపోవడం వల్ల, ముక్తికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత మనకి తెలియకపోవడం వల్ల ఇలాంటి కొద్దిపాటి లాభాలను పొందేటువంటి పుణ్యకర్మల్లోనే మనం అందరం కూడా ఇరుక్కుపోయి మనం అందరం కూడా అత్యుత్తమ లాభాన్ని మనం వదిలేస్తున్నాం. కాబట్టి భక్తుడు అలా చేయరు, ఇలాంటి భౌతిక భోగం పట్ల అభిరుచి అనేటువంటిది భక్తుడికి ఉండదు అని చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనకదుర్గ అవతరిస్తున్నారు, ఆమె కంసుడు మరణం తర్వాత అనేక చోట్ల ప్రతిష్ఠింపబడుతుందంట. సో అక్కడ ఆమె పూజలు అందుకుంటూ ఉంటుంది. సో ఎవరికైతే ఇంకా భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆమెని పూజించవచ్చు. నెక్స్ట్ 11-12.
రమ్యమాత చదువు. రమ్యమాత నామధేయాని కుర్వంతి స్థానాన్ని చ నరా భువి. రమ్యామాతజీ అన్మ్యూట్ చేసుకోవాలి. గౌరీమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరా భువి. దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ. కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ. కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ. మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ. మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడు మాయాదేవిని ఇట్లు ఆశీర్వదించెను. ధరణిపై వివిధ ప్రదేశములో జనులు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక మున్నగు వివిధ నామములతో నిన్ను పిలిచెదరు. భాష్యము: శ్రీకృష్ణుడు అతని శక్తి ఒకే మారు ఆవిర్భవించిన కారణమున జనులు శాక్తీయులు వైష్ణవులు అనుచు రెండు సంగములుగా తయారైరి. వారి మధ్య ఒక్కొక్కప్పుడు విరోధము కూడా చెలరేగుచుండును. భౌతిక భోగాభిలాష కలిగిన వారు శాక్తీయులు, మోక్షమును జబడిసి భగవద్ధామమును చేరగోరు వారు వైష్ణవులు. సాధారణముగా జనులు భౌతిక భోగమునందే అభిరుచిని కలిగి ఉందరు. కనుక భగవచ్చిత్యగు మాయాదేవిని వారు పూజింపగోరుదురు. కాని వైష్ణవులు శుద్ధ శాక్తికేయులు అనగా విశుద్ధ భక్తులు అయి ఉన్నవారున్నారు. ఏలయనగా హరే కృష్ణ మహామంత్రము భగవత్ శక్తిని అనగా హర అర్పించుటను సూచించును. వైష్ణవుడు హ్లాదిని శక్తితో కూడి ఉన్నట్టి భగవంతుని సేవించే అవకాశము కొరకు భగవత్ శక్తిని ప్రార్థించును. ఆ విధముగా వైష్ణవులు శ్రీ రాధాకృష్ణులను, శ్రీ సీతారాములను, శ్రీ లక్ష్మీనారాయణులను, శ్రీ రుక్మిణీ ద్వారకీసులను, ద్వారకాధీశులను సేవించగా దుర్గా శాక్తికేయులు భౌతిక శక్తిని వివిధ నామములతో అర్పించరు. వివిధ ప్రదేశములలో మాయాదేవి ఏ ఏ నామములతో పిలవబడినో వల్లభాచార్యులు తెలిపియుండిరి. వారణాసి యందు ఆమె దుర్గగను, అవంతి యందు భద్రకాళిగను, ఒరిస్సాలో విజయగను, కొల్హాపూర్లో వైష్ణవిగను, వైష్ణవి లేదా మహాలక్ష్మిగను పిలవబడును. అనగా మహాలక్ష్మి అంబిక రూపములు బొంబాయి నగరమునందు కలవు. కామరూప ప్రదేశమున ఆమె చండికగను, ఉత్తర భారతదేశమున శారదగను, కన్యాకుమారి యందు కన్యకగను ఆమె పిలవబడును. ఈ విధముగా వివిధ ప్రదేశములలో నానా విధములకు నామములతో మాయాదేవి విరాజిల్లుచున్నది. స్త్రీల విజయధ్వజ తీర్థపాదులు తమ పదరత్నావళి టీకా యందు ఈ వివిధ రూపముల యొక్క అర్థమును వివరించి ఉండిరి. మాయాదేవి అతి కష్టముతో పొందబడును కనుక దుర్గయ్యని పిలువబడును. కళ్యాణకారిణి కనుక భద్ర అనబడును. ఘన నీలవర్ణము కలది కనుక కాళి అనబడును. పరమ శక్తి స్వరూపుణి కనుక విజయని తెలియబడును. విష్ణు శక్తులలో ఒకటి కనుక వైష్ణవి అని తెలియబడును. ఈ భౌతిక జగత్తునందు ఆనందించుచు భౌతిక భోగమునకు సకల సదుపాయములు వసగును కనుక కుముదయని పిలువబడును. శత్రువుల అనగా అసురులేడ అత్యంత కఠినముగా వర్తించును కనుక చండిక అనబడును. అన్ని సౌకర్యములకు భౌతిక సౌకర్యములను కలుగజేయును కనుక కృష్ణ అని పిలువబడును. ఈ ప్రకారము మాయాశక్తి ధరణపై వివిధ నామములతో వివిధ ప్రదేశములందు నెలకొని ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఇంకా ఈ యొక్క ఆంతరంగిక భౌతిక శక్తి ఏదైతే ఉందో, ఏదైతే అవతరించనుందో, ఆ శక్తికి ఆయన చెప్తున్నారు, నువ్వు అవతరించిన తరువాత నిన్ను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు, ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, నిన్ను అందరూ కూడా కీర్తిస్తారు, నిన్ను అందరూ కూడా అర్చిస్తారు అని చెప్తున్నారు. కృష్ణుడు ఎందుకు ఇస్తున్నారు ఇలా? కృష్ణుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు శక్తికి భక్తులైనటువంటి వాళ్ళని శాక్తేయులు అంటారు. ఈ శాక్తేయులు వైష్ణవులను వ్యతిరేకిస్తారు. అంటే కృష్ణ సేవ చేయడం కోసం వచ్చినటువంటి ఈ శక్తికి భక్తులుగా మారినటువంటి వాళ్ళు కృష్ణ భక్తులనే వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు గొడవలు కూడా పడుతూ ఉంటారు. యాక్చువల్గా ఎవరినైతే వాళ్ళు పూజిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తత్వాన్నే వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు. యాక్చువల్గా కృష్ణుడు తన భక్తులకి అమితమైనటువంటి
గౌరవాన్ని పొందేటువంటి ప్రదేశాల్లో ఆయన ఉంచుతారు. తన భక్తులని అమితమైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి విధంగా ఆయన ఈ భౌతిక విశ్వంలో చూస్తారు. అందుకనే ఇప్పుడు చూస్తే దుర్గాదేవిని కూడా ఇన్ని రకాలుగా ఎందుకు పూజించేలా కృష్ణుడు చూశారు అంటే, దుర్గాదేవి చేసినంత కృష్ణుడికి సేవ ఎవరు చేయలేరు ఈ భౌతిక విశ్వంలో. అంత స్ట్రిక్ట్ గా, అంత స్ట్రాంగ్ గా, తూచా తప్పకుండా కృష్ణుడి యొక్క మాటలని పాటిస్తూ ఉన్నారు. నువ్వు మాయ ప్రభావంలో అందరినీ ఉంచు అంటే మాయ ప్రభావంలో అందరినీ ఉంచుతున్నారు. నేను చెప్పినట్లు బలరాముడిని తీసుకొచ్చి దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మార్చు అంటే మార్చేశారు. నువ్వు యశోదామాత గర్భంలో జన్మించు అంటే జన్మించడానికి సిద్ధమైపోయారు. ఆ తర్వాత నువ్వు ఎక్కడెక్కడ పూజలు అందించుకోవాలో అందించుకో అంటే దానికి సిద్ధమయ్యారు. సో అందరి మీద మాయ ప్రభావం ఉంచడం ఉంచడానికి సిద్ధమయ్యారు. ఎవరిని కూడా భౌతిక విషయం నుంచి తప్పించుకోని ఆధ్యాత్మిక విషయంలోకి రాకుండా చూడు అంటే అదే చేస్తున్నారు. అంత స్ట్రిక్ట్ గా తన ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఆదేశాలని పాలించినటువంటి దుర్గాదేవి కృష్ణుడికి భక్తురాలా కాదా? 100% కృష్ణుడికి భక్తురాలు. ఓకే, అలాంటి భక్తురాలికి భక్తులు మరి తమ దేవత ఎవరిని పూజిస్తుందో వాళ్ళని గౌరవించాలా లేదా? సో గౌరవించాలి. గౌరవించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కృష్ణ భక్తుల్ని ద్వేషిస్తారు, కృష్ణ భక్తులతో గొడవ పడుతూ ఉంటారు, కృష్ణ భక్తులతో శత్రుత్వాన్ని పెంచుకుంటారు, వాళ్ళని వాళ్ళు కొట్టుకునేలా చేస్తారు. దీనికి కారణం కేవలం వాళ్ళు ఏ దుర్గాదేవిని వాళ్ళు పూజిస్తున్నారో ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకోలేకపోవడం. వాళ్ళు అందుకనే భౌతికంగానే ఉండిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా దుర్గాదేవిని ఎక్కడెక్కడ ఏ ఏ పేర్లతో పిలుస్తారనే స్థలాలతో పాటు మనకి వల్లభాచార్యులు చెప్పినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ సారీ ప్రభుజీ చదవమంటారు. చదవండి మాట. 13 గర్భ సంకర్షణాతం వై ప్రాహుః సంకర్షణం విభూయి. గర్భ సంరక్షణాతం వై ప్రాహు సంకర్షణం భువి. రామేతి లోక రమణాద్ఫల రమణాత్ రామేతి లోక రమణాద్ బలభద్రం బలోచ్రయాత్. రామేతి లోక రమణ బలభద్రం బలోచ్చయాత్. దేవకీ గర్భము నుండి రోహిణి యొక్క గర్భమునకు సంకర్షణమును చేయబడుట వలన రోహిణి నందుడు నందనుడు సంకర్షుడని చూసి ప్రసిద్ధుడగును. గోకులవాసులకు ఆనందమును కలగజేయు సమర్థుడు కనుక రాముడనియు బలాధికము వలన బలభద్రుడనియు అతడు తెలియబడును. భాష్యము: బలరాముడు సంకర్షుడనియు బలరాముడనియు లేదా ఒక్కొక్కప్పుడు రాముడనియు పిలువబడుటకు ఇవి కొన్ని కారణములు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రములో రామశబ్దమును బలరామునుగా భావించుటను కొందరు ఆక్షేపించురు. రామభక్తును ఆ రీతిగా ఆక్షేపణ తెలిపినను బలరామునికి శ్రీరామచంద్రునికి భేదము లేదని వారు ఎరుగవలసి ఉన్నది. బలరాముడు రాముడనియు రామేతి తెలియబడినని శ్రీమద్ భాగవతం నందు ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. కనుక బలరాముడు శ్రీరాముడే అని మనము పలుకొట్టలో ఎటువంటి కృత్రిమత్వము లేదు. జయదేవ గోస్వామి కూడా పరశురాముడు రఘుపతి రాముడు బలరాముడు అనే మువ్వురు రాములను గూర్చి పలికి ఉండెను. వారందరూ రాముడే అని పిలువబడుతురు. హరే, థ్యాంక్ యూ. సో భగవంతుడి యొక్క విస్తారమే బలరాముడు, ప్రధాన విస్తారం బలరాముడు. సంకర్షణుడు ఎవరని? బలరాముడి యొక్క, సారీ, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన విస్తారం. యాక్చువల్ గా చూస్తే మనకి భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా బలరాముడి మాధ్యమం ద్వారానే వచ్చాయి. ఓకే, బలరాముడే అన్ని అవతారాలకి కూడా మూలం, బలరాముడికి మూలం శ్రీకృష్ణ భగవానుడు. అయితే భౌతిక విశ్వంలోకి వచ్చేసరికి ఈ అవతారాలన్నీ కూడా విష్ణువు మాధ్యమం ద్వారా వస్తున్నాయి. విష్ణువుకి మూలం ఇంకా ఉన్నారు బలరాముడు, బలరాముడికి మూలం ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనం భౌతిక విశ్వ పరిధిలోనే చూస్తే ఏమవుతుంది అని అంటే, భౌతిక విశ్వంలోకి ఆధ్యాత్మిక విశ్వం నుంచి భౌతిక విశ్వంలోకి కృష్ణుడు యొక్క అవతారాలు రావడానికి గేట్వే ఏంటి అంటే అది విష్ణువు, విష్ణువు ద్వారానే వస్తారు. అందుకనే మనందరికీ ఏమనిపిస్తుంది అంటే ఈ అవతారాలన్నిటికీ మూలం విష్ణువు అనుకుంటాం. సో ఒక ఒక ఊర్లోకి 4 గేట్లు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక గేట్లో నుంచి లోపలికి వస్తున్నాం అనుకోండి, వీళ్ళందరూ ఆ 4 గేట్లలో నుంచే వస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఆ గేటే మూలము అని అంటారు. కానీ ఆ ఊరిని నిర్మించినటువంటి వ్యక్తి, ఆ ఊరిని కట్టినటువంటి వ్యక్తి, ఆ ఊరికి ఆ రోడ్డు వేసినటువంటి వ్యక్తి కూడా ఆ ఊరిలోకి రావాలంటే ఎలా వస్తారు?
ఆ గేట్లో నుంచి ఆ రోడ్లో నుంచే రావాలి. అలా అని మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం లేకపోతే ఈయన రాలేడు అని కాదు, లేకపోతే ఆ మార్గము ఈయన్ని సృష్టిస్తుంది అని కాదు. సో ఆ విధంగా స్వయంగా భగవంతుడే ఏర్పాటు చేసినటువంటి భౌతిక విశ్వంలోకి భగవంతుడే రావాలి అని అంటే ఆ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నుంచే రావాలి, అదే విష్ణువు. సో ఆ విధంగా భగవంతుడు అవతరిస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా మనము ఇద్దరు గురించి చూసాము, ఒకటి జీవశక్తి, రెండు శక్తి, జీవతత్వం గురించి చూసాము, శక్తితత్వం గురించి చూసాము. జీవతత్వం ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఏ విధంగా భగవంతుడి యొక్క లీలలో భాగం పంచుకున్నారు అనేటువంటి విషయం మనం చూసాము. ఇప్పుడు శక్తి ఏ విధంగా, శక్తితత్వం ఏ విధంగా కృష్ణ భగవానుడి యొక్క లీలలో భాగం పంచుకోబోతుందో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శక్తికి అభయం ఇచ్చేశారు. సో ఏ విధంగా ఆమె శక్తిగా ఆమె ఇక్కడ కృష్ణుడి యొక్క అవతారంలో ఉన్నప్పుడే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. ఇక ఇప్పుడు విష్ణుతత్వం గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు విష్ణుతత్వం గురించి తెలియజేస్తూ ఆయన ఏమంటున్నారంటే బలరాముడు గురించి మాట్లాడుతున్నారు. ఈ బలరాముడు దేవకీ గర్భం నుంచి రోహిణీ గర్భంలోకి మారడం వల్ల ఆయనకి పేరు మారింది, సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా వచ్చేసింది. ఎందుకంటే దాన్ని ఆ గర్భ మార్పిడి విధానాన్ని సంకర్షణము అని అంటారట. సో మనకి ఇప్పుడు సరోగసి ఎలా ఉందో అలా, సో గర్భ మార్పిడి విధానం సరోగసి విధానం, ఆ విధంగా రోహిణీ గర్భంలోకి రావడం పద్ధతి అనేటువంటిది ఏది ఉందో అది, దాన్ని సంస్కృతంలో సంకర్షణము, అందుకని ఆయన పేరు సంకర్షణుడు అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత బలరాముడు గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందానికి అందరికీ కూడా ఆనందాన్ని కలుగు చేశారు కాబట్టి ఆయన రాముడు అని కూడా పిలువబడ్డాడు. ఇక ఆయన అతి బలవంతుడు కాబట్టి ఆయన బలరాముడు అనేటువంటిది, బలభద్రుడు అనేటువంటి పేరుతో కూడా పిలువబడుతున్నారు. అందుకని ఆయన బలభద్రుడు, రాముడు, సంకర్షణుడు, బలరాముడు ఎవరన్నా కానీ ఆయనే. అయితే ఇప్పుడు బలరాముడికి రాముడికి మధ్య తేడా గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చదివినప్పుడు హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో రామ రామ హరే హరే నాలుగు చోట్ల మనం రామ అని కూడా అంటున్నాం. సో అయితే ఈ రామ అనేటువంటి పదానికి మీనింగు బలరాముడు అని కూడా అంటాం. సో వైష్ణవులందరూ కూడా చాలా మంది ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటువంటి వాళ్ళు రామ అనే పదానికి మీనింగు బలరాముడని లేదంటే రాధా మాధవుడని కృష్ణుడి గురించి చెప్తారు. సో ఇది కొంతమంది రామ భక్తులకి నచ్చకపోవచ్చు. లేదు, మీరు రామ అనేటువంటి పదాన్ని రాముడు గురించి ఉపయోగించకుండా మీరు రామ బలరాముడు గురించి లేకపోతే రాధా మాధవ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి రామ భక్తులకి నచ్చకపోవచ్చు. కానీ రాముడు అన్నా బలరాముడు అన్నా రాధా మాధవుడు అన్నా అందరూ ఒకటే. దీని గురించి రామ భక్తులు కృష్ణ భక్తులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఆ భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం గురించి తెలుసుకోవాలి. ఎవరు 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 భగవంతుడి యొక్క అవతారాలు భగవంతుడు ఒకటి కాదా? రాముడు కృష్ణుడు ఒకటే, రాముడు బలరాముడు ఒకటే, కృష్ణుడు బలరాముడు కూడా ఒకటే. సో వీళ్ళలో ఏం తేడా లేదు, అందరూ భగవంతులే. భగవంతుడే వివిధ రూపాలలో ఉన్నారు, భగవంతుడే వివిధ రకాల రోల్స్ తీసుకుని ఉన్నారు. ఓకే, అలాంటప్పుడు వాళ్ళ వీళ్ళు వాళ్ళ పక్షం వీళ్ళ పక్షం వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే యాక్చువల్గా ఒక మనిషి గురించే నలుగురుగా ఊహించి నలుగురు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో కాబట్టి బలరాముడు, రాముడు, కృష్ణుడు అందరూ ఒకటే. సో వీళ్ళ మధ్యలో తేడాలను మనం చూసి వీళ్ళ మధ్యలో నేను నువ్వు అని పోటీ పడేదానికంటే అందరూ ఒకటే అని చెప్పేసి నమస్కారం చేయడం అనేటువంటి ఉత్తమమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం. ఓకే, సో అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 14వ శ్లోకం సత్యవతి మాత. సందిష్టైవం భగవత దేతే త్యోమితి తద్వచా. సందిష్టైవం భగవత తతే త్యోమితి తద్వచః. ప్రతిగృహ్యా పరిక్రమ్య గాం గతా తత్తదా కరోత్. ప్రతిగృహ్య పరిక్రమ్య గాం గతా తత్తదా కరోత్. ఈ విధంగా దేవదేవునిచే ఆదేశింపబడినదే యోగమాయ శీఘ్రమే సమ్మతిని తెలియచేసెను. భగవద్వాక్యమును నెరవేర్చదను ఆమెను ఓంకారమును ఉచ్చరించి ద్రోహపరచను.
ఆ ప్రకారము భగవద్ని సాపహించి అతను ప్రదక్షిణం కావించి ఆమె ధరణి పైన గల నందగోకుల మనకును పోయెను. అచ్చట ఆమె తన చెప్పిన ప్రకారము కార్యములు పూర్తి కావించను. ప్రపదవారి భాషలు భగవద్ని పొందిన పిమ్మట యోగమాయ, స్వామి నీ ఆజ్ఞ ప్రకారమే వర్తించదను అని పలికి ఓంకారం ఉచ్చరించి రెండు మాల తన సమ్మతిని దృఢపరచను. ఓంకారం ఉచ్చరించుట వైదిక ధృవీకరణమని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది. ఈ విధంగా భగవద్ని యోగం అత్యంత శ్రద్ధతో వేదాదేశముగా స్వీకరించను. భగవంతుడు ఏది పలికినను ఉపేక్షింపరనట్టి వేదాదేశమే అనుట పరమ సత్యము. వేదాదేశమందు పొరపాటు, భ్రమ, మోసము, అసంపూర్ణతం లేనే లేవు. వేద ప్రమాణము అవగతం చేసుకోననదే శాస్త్రము ఉదహరించుట అర్థమే లేదు. వేదాదేశం ఎవరిని ఉల్లంఘించరాదు. పైగా వేదములందు వసనబడిన ఆజ్ఞల్లో మనుషు ఖచ్చితంగా అమలుపరచాలను. దీని గురించి భగవద్గీత 16:24 ఎందు ఈ విధంగా చెప్పబడింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తమిహార్హసి. కనుక ప్రతి ఒక్కరిను శాస్త్ర నియమముల ద్వారా కార్యములనేమో అకార్యములనేమో అవగాహన చేసుకోవలను. అట్టి విధి విధి నియములను తెలుసుకునియే మనుషుడు కార్యం నిర్ణయించవలను. తద్వారా అతడు క్రమంగా ఉద్ధరింపబడను. ప్రణామాలు ప్రకటించండి. సో యోగమాయకి ఇదంతా తెలియచేసిన తర్వాత యోగమాయ ఏం చేశారు? భగవంతుడు ఇచ్చినటువంటి సేవని అంగీకరించారు. సో అంగీకరించేటువంటి విధానాన్ని చూడండి. యోగమాయ భగవంతుడు ఇచ్చినటువంటి సేవని అంగీకరించడానికి ఆమె 3 సార్లు కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం అనేటువంటి పదంతో ఉచ్చారణ చేస్తూ ఆమె కృష్ణుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడం అనేటువంటిది జరిగింది. దీని మీనింగ్ మనకి ప్రపదల వారు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు కొన్ని ఆదేశాలను ఇస్తే ఆ ఆదేశాలను అంగీకరించేటువంటి వ్యక్తి ఓం అని అంటే కనుక భగవంతుడి ఆదేశాలను అంగీకరించినట్లట. సో ఇప్పుడు మనం అందరం కూడా మన కర్మలు చేస్తూ ఎంతమంది మనం కృష్ణుడికి ప్రదక్షిణ చేసి కృష్ణుడికి సేవగా చేస్తుంటాం. మనం చాలామంది కృష్ణ చైతన్యంలో రాకముందు అసలు ఇలా చెయ్యాలని కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చి కూడా మనం అలా చెయ్యట్లేదు. చాలామంది అలా చేయకుండా కూడా ఉన్నారు. యాక్చువల్గా యోగమాయ చూడండి, తనకిచ్చినటువంటి డ్యూటీని నిర్వర్తించడానికంటే ముందు కృష్ణుడికి నమస్కారం చేశారు, కృష్ణుడికి ప్రదక్షిణ చేశారు, కృష్ణుడి సమ్మతి తీసుకున్నారు, కృష్ణుడు ఇచ్చినటువంటి ప్రతి పనికి ఒప్పుకున్నారు, ఒప్పుకొని తర్వాత డ్యూటీ చేయడం మొదలుపెట్టారు. ఇది కృష్ణ చైతన్యం అంటే. సో కృష్ణుడి కేంద్రంగా పెట్టుకుని కర్మలు చేయడం అంటే ఇది, కృష్ణుడి కోసం కర్మలు చేయడం అంటే ఇది. సో ఈ విధంగా యోగమాయ తన యొక్క బాధ్యతను ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. శిరసా వహించి ప్రదక్షిణము కావించి ఆమె ధరణ పైన గల నందగోకులములకు పోయెను. అచ్చట ఆమె తనకు చెప్పిన ప్రకారము కార్యమును పూర్తి కావించెను. ఏంటి ఆ కార్యము? బలరాముడిని మార్చేశారు, అప్పటికే అయిపోయింది. అంటే సుభద్రగా జన్మించడం, యశోదామాత గర్భంలో ప్రవేశించారు. యశోదామాత గర్భంలో ప్రవేశించేశారు. నెక్స్ట్ 15వ శ్లోకం. హరే కృష్ణ. గర్భే ప్రణీతై దేవక్యా రోహిణీం యోగ నిద్రయా. గర్భే ప్రణీతే దేవిక్యా రోహిణీం యోగ నిద్రయా. అహో విశ్రంసితో గర్భా ఇతి పౌరా విచుక్రుషః. అహో విశ్రంసితో గర్భా ఇతి పౌరా విచుక్రుషః. హరే కృష్ణ. ప్రభువాదుల వారి భావం, యోగమాయచే దేవకి యొక్క శిశువు రోహిణి గర్భంలోకి ఆకర్షించబడినప్పుడు దేవకి గర్భపాతం జరిగినట్లు గోచరించాను. అంతటి అత్తపురవాసులందరూ అయ్యో దేవకి గర్భము నష్టమయ్యను కదా అని బిగ్గరగా విలపించిరి. భాష్యము, అంతఃపురవాసులందరూ అని పదములో కంసుడు కూడా ఉన్నాడు. ఎల్లరూ శోకగ్రస్తులైనప్పుడు మందుల వలన కానీ లేదా ఏవో బాహ్య పద్ధతుల వలన కానీ దేవకి గర్భపాతం జరిగి ఉండవచ్చునని తలచిన వాడే కంసుడు వారి దుఃఖంలో పాలు పంచుకొనెను. రోహిణి 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు దేవకీ గర్భమును యోగమాయ రోహిణీ గర్భంలోకి ఆకర్షించిన తర్వాత ఏమీ జరగదండి. అసలైన విషయము హరివంశములో ఇట్లు వివరించబడినది. అర్ధరాత్రి సమయమున రోహిణి గాఢనిద్రలో ఉన్నప్పుడు కలలో జరిగినట్టుగా గర్భపాత అనుభవం పొందాను. కొంత తడవున కామె మేలుకొని గాంచగా నిజముగానే గర్భపాతము జరిగిపోవటం గాంచి మిక్కులే వ్యాకుల పడెను.
అవును యోగమా, ఆమెతో కళ్యాణి, నీ గర్భమును నేను ఇప్పుడు మార్చుతున్నాను. దేవకీ గర్భం నుండి శిశువును ఆకర్షించడం వలన నీ పుత్రుడు సంకర్షుడని పిలవబడునని పలికెను. యోగ నిద్రను పదమిచ్చడం ప్రధానమైనది. ఆత్మానుభూతి ద్వారా మనుజుడు ఆధ్యాత్మికతతో పునః సంబంధం పడిసినప్పుడు భౌతిక జీవితం స్వప్నము వలె భావించను. భగవద్గీత 2.69 అని ఇట్లా చెప్పబడింది. యాని సా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమే, యస్యాం జాగ్రతి భూతాని సాని సాని సా పశ్యతో మునేహ. సకల జీవులకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహము. కలవానికి మేల్కొని ఉండి సమయము. సర్వజీవులు మేల్కొని ఉన్న సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ఆత్మానుభవ స్థితి యోగ నిద్ర ఎనబడును. మనుజుడు ఆధ్యాత్మికగా జాగృతమైనప్పుడు సమస్త భౌతిక కర్మములు స్వప్నము వలె గోచరించును. ఈ విధముగా యోగ నిద్రను యోగమాయా నుంచి వివరింపవచ్చును. హరే కృష్ణ. ఓకే, సో యోగమాయా దేవకీ గర్భాన్ని మార్చేశారు. దేవకీ గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చేటప్పుడు దేవకి గర్భస్రావం జరిగిపోయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా అంతఃపుర వాసుల్లో కంసుడితో సహా అందరూ కూడా బాధపడటం అనేటువంటి జరిగింది. అయితే నిజానికి ఇక్కడ గర్భస్రావం జరగడం కాదు, శిశువుని గర్భాన్ని మార్చడం అనేటువంటి జరిగింది. ఈ విషయం రోహిణి మాతకు అర్థమైపోయింది. సో రోహిణి మాత నిద్రలో ఉన్నప్పుడే ఒక కలలాగా ఆమెకు తెలిసింది ఇలా గర్భ మార్పిడి జరుగుతుంది అనేటువంటి విషయం ఆమెకు అర్థమైపోయింది రోహిణి మాతకి. అంటే రోహిణి మాతకు తెలుసు తన గర్భంలో ఉన్నటువంటి పుత్రుడు తన పుత్రుడు కాదు, దేవకి పుత్రుడు అనేటువంటి విషయం ఆమెకి ముందుగానే తెలుసు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం. హైమోతి మహర్షి. భగవానపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః. భగవానపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః. భక్తానాం అభయంకరః. భక్తానాం అభయంకరః. అవివేశాంశ భాగేన మన ఆక మన ఆనక ధుందుబే. అవివేశాంశ భాగేన మన ఆనక ధుందుబే. సకల జీవులకు పరమాత్ముడు భక్తుల సమస్త భయమును నశింపజేయు అగు దేవదేవుడు ఆ విధముగా సంపూర్ణ ఐశ్వర్యంతో వసుదేవుని మనసులో వసుదేవుని మనసులో ప్రవేశించును. విశ్వాత్మ అను పదము ఎల్లని హృదయముల్లో నిలిచి ఉన్న వాణిని సూచించును. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జన తిష్ఠతి. విశ్వాత్మ అను పదమునకు ఎల్లరకు ఏకైక ప్రియమైన విషయము అని కూడా అర్థం కలదు. దీని విస్మృతి కారణములనే జనులు ఈ భౌతిక జగత్తునందు దుఃఖభాగులై ఉన్నారు. కానీ మనుజుడు అదృష్టవశాత్తు కృష్ణ ప్రేమను జాగృత మనొచ్చుకుని విశ్వాత్మునితో పునఃసంబంధమును బరచినచో పరిపూర్ణుడగును. తృతీయ స్కందము 3.2.15 భగవానుడు పరావరేషు మహాదంశయుక్తో హెజో అపిజాత్ భగవాన్ అని వర్ణింపబడిను. సమస్తమునకు ప్రభువుకు దేవదేవుడు పుట్టుక లేనివాడయ్యును. భక్తుని మనస్సు ప్రవేశించి జన్మించినట్లుగా గోచరించును. భక్తుని మనస్సులో భగవంతుడు అదివరకే ఉన్నాడు. అందువలన భక్తుని నుండి జన్మించినట్లుగా అతడు గోచరించుట ఆశ్చర్యకరమేమీ కాదు. భగవానుడు వసుదేవుని యొక్క మనస్సులో ప్రకటమయ్యనని అన్వేష అను పదము సూచించును. అతడు వీర్యస్థలనం యొక్క అవసరమే లేకుండెను. శ్రీపాద శ్రీధర స్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఈ అభిప్రాయమును వెలిబుచ్చిరి. వసుదేవుని మనస్సులో చేతనము జాగృతమయ్యనని వైష్ణవ తోషిణి అను ఎందు శ్రీల సనాతన గోస్వామి పలికిరి. వసుదేవుడు దేవతలలో ఒకడనియు చేతనము జాగృతమైనట్లుగా భగవానుడు అతని మనస్సులో ప్రకటమయ్యాననియు శ్రీ వీర రాఘవాచార్యులు కూడా పలికిరి. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. సో మామూలుగానే భగవంతుడు ఎక్కడ ఉంటారు అని అంటే భక్తుల హృదయంలో ఉంటారు అని అంటారు. సో భగవంతుడు మరి అవతరించాలంటే భక్తుల హృదయం నుంచే అవతరించాలి. ఓకే, అయితే భగవంతుడి భౌతిక విషయంలోకి అవతరించడానికి మనలాగా వీర్యాన్ని ఆశ్రయించి ఈ భౌతిక విషయంలోకి అవతరించాల్సినటువంటి అవసరం లేదు. వీర్యాన్ని ఆశ్రయించి అవసరిస్తే మళ్ళాగానే నార్మల్ పర్సన్ లాగానే ఉంటాడు కదా, మళ్ళా నార్మల్ మనుషులానే ఉంటాడు. కానీ భగవంతుడు భక్తుల హృదయంలోకి వెళ్తారు, భక్తుల యొక్క మనస్సులోకి వెళ్తారు. అయితే చూడండి, దేవకీ గర్భంలోకి ఎలా వెళ్ళారు మరి భగవంతుడు? అంటే భగవంతుడు ఫస్ట్ వసుదేవుడి యొక్క హృదయంలోకి వెళ్ళి వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే
ఇది వీర్యస్కలనం వలన కలిగినటువంటి గర్భధారణ కాదు ఇది. సో కేవలం హృదయం నుంచి హృదయానికి మార్పిడి జరగడం అనేటువంటిది జరిగింది, భగవంతుడు వసుదేవుడి నుంచి దేవకీ గర్భంలోకి చేరడం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ముందుగా వసుదేవుడి యొక్క గర్భంలోకి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనకి, సారీ, వసుదేవుడి యొక్క మనసులోకి ప్రవేశించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 17 శ్రీదేవి మాతాజీ. సబిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యతారవిః. సబిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యతారవిః. దురాసధోతి దుర్ధర్షో భూతానాం సంభభూవః. దురాసధోతి దుర్ధర్షో భూతానాం సంభభూవః. భగవాను రూపమును హృదయమునందు నిలుపుకొనిన వాడై వసుదేవుడు ఆ దేవదేవుని యొక్క దివ్యమగు ప్రకాశమాన తేజమును ధరించి సూర్యుని వలె ప్రకాశించను. అందువలన అతనిని గాంచుట లేదా దరిచేరుట అసాధ్యమయ్యను. నిజమునకు అతడు కంసుని వంటి దారుణమైన వ్యక్తులకైనను కంసుడే కాదు ఇతర జీవులకును దుర్దర్శుడు దురాసుడు అయ్యను. భాష్యము, ధామ అనుపదము ఇచ్చట ప్రధానమైనది. భగవంతుని నివాస స్థానమును ధామమనేది పదము సూచించును. శ్రీమద్ భాగవతము 1.1.1 యొక్క ఆరంభం నందు ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని చెప్పబడినది. భగవద్ ధామమునందు మాయా ప్రభావము ఉండదు, అనగా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. నామరూప గుణ సంపత్తులచే భగవానుడు ఎచ్చట ఉపస్థితుడగునో ఆ ప్రదేశము శీఘ్రమే ధామమగును. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామరూప గుణ సంపత్తులు సదా నెలకొని ఉన్నందున బృందావన ధామము, ద్వారకాధామము, మధురా ధామములను గూర్చి మనం ఎల్లప్పుడూ చర్చించుము. అదే విధముగా ఏదేని కార్యసాధనకై ఒకనొకడు భగవంతునిచే శక్తిని బడిసినప్పుడు అతని హృదయము ధామమగును. ఆ విధముగా అతడెంత అసాధారణ శక్తి సంపన్నుడగునగా అతని ప్రత్యర్థులే కాదు సామాన్య జనులు కూడా అతని కార్యములను గాంచి ఆశ్చర్యచకితులగుదురు. దురాసదోతి దుర్దర్శః అని పదముచే ఇచట వివరింపబడినట్లు అట్టి భక్తుని చెంతకేనను చేరగాలని వారై అతని ప్రత్యర్థులు ఆశ్చర్యచకితులగుదురు. పౌరుషం ధామ అను పద సమూహము పలువురు ఆచార్యులచే చక్కగా వివరింపబడింది. ఇది భగవంతుని తేజస్సును సూచించినది. శ్రీ వీర రాఘవాచార్యులు పలికిరి. ఆ పద సమూహము విష్ణు తేజమునకు సూచకమని విజయధ్వజులు పలికిరి. సుఖదేవ గోస్వామి దీనిని భగవత్ స్వరూపముగా పలికిరి. ఈ పద సమూహము దేవదేవుని తేజ ప్రభావమును సూచించినని వైష్ణవ తోషిణి పలికినది. ఇది శ్రీకృష్ణుని ఆవిర్భావమును సూచించినని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుడి రూపాన్ని ధారణ చేశారు కాబట్టి వసుదేవుడు దివ్యమైనటువంటి ప్రకాశమాన తేజంతో ఆయన సూర్యుడిలా ప్రకాశిస్తున్నారు. భగవంతుడు మరి ఎక్కడుంటే అక్కడ ప్రకాశం అనేటువంటిది ఉంటుంది. సో అలా ప్రకాశమానంగా ఉన్నటువంటి వసుదేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రకాశమానంగా ఉన్నటువంటి వసుదేవుణ్ణి చూడాలన్నా కానీ సాధ్యం కానంతగా ఆయన ఉన్నారట. చివరికి కంసుడు కూడా వసుదేవుణ్ణి చూడలేక వసుదేవుడి దగ్గరికి వెళ్ళలేక ఉన్నారట. సో అలాంటి ప్రకాశమానంగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అయితే ఈ శ్లోకంలో ధామ అనేటువంటి పదం గురించి మాట్లాడుతున్నారు. ధామ అంటే ధామము, ధామము అంటే భగవంతుడు ఉండేటువంటి ప్రదేశము. సో భగవంతుడు అన్ని రకాల ఐశ్వర్యాలతోటి నేను అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారు? ఇంతకు ముందు 6 రకాల గుణాలు ఏవైతే ఉన్నాయో, 6 పుత్రులను కోల్పోయినటువంటి దేవకి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను కోల్పోయినటువంటి దేవకి, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 6 ఐశ్వర్యాలను తీసుకుని పుడతారట. ఓకే, 6 ఐశ్వర్యాలను తీసుకుని పుట్టారంటే ఈ ఐశ్వర్యాలు ఏదో పాక్షికమైనటువంటి ఐశ్వర్యాలు కాదు, స్ఫూర్తి ఐశ్వర్యాలను తీసుకుని శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో అవతరించనున్నారు. మరి ఇన్ని ఐశ్వర్యాలను కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుడి యొక్క హృదయంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వసుదేవుడే అంత ప్రకాశమానంగా ఉన్నారు. సో వసుదేవుడి యొక్క ప్రకాశాన్ని తట్టుకోలేనంతగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి, ఆవిర్భావం కంటే ముందుగా జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమైనటువంటి సంఘటన. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. హైమవతి మాత చదివారా మీరు? సూర్యకుమారి మాత చదివాను ప్రభు. హరే కృష్ణ. సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభు.
ఇది పర్పూర్ చాలా పెద్దగా ఉంది మాతాజీ, ఇద్దరు కలిసి చదవండి. అలాగే. తతో జగన్మంగళమచ్యుతాంశం. తతో జగన్మంగళమచ్యుతాంశం. సమాహితం సూరసుతేన దేవి. సమాహితం సూరసుతేన దేవి. దధార సర్వాత్మకమాత్మభూతం. దధార సర్వాత్మకమాత్మభూతం. కాష్ఠాయథానందకరం మనస్తః. కాష్ఠాయథానందకరం మనస్తః. శ్రీల ప్రభుపాద భాష. మన తదనంతరము జగన్మంగళుడు ఐశ్వర్యపూర్ణుడనగు భగవానుడు అంశతో పాటు వసుదేవుని మనస్సు నుండి దేవకి యొక్క మనస్సులోనికి ప్రవేశించను. ఆ విధముగా వసుదేవునిచ్చే దీక్షితురాలైన దేవకి ఎల్లరకు మూల చైతన్యమైన వాడు సర్వకారణ కారణుడు అగు శ్రీకృష్ణ భగవాను హృదయమున ధరించినదై ఉదయించి చెందును ధరించిన తూర్పు దిక్కు సుందరమగునట్లు సుందరముగా గోచరించను. మనస్తహ అని పదముచ్చే సూచించబడినట్లు దేవదేవుడు వసుదేవుని యొక్క మనస్సు లేదా హృదయం నుండి దేవకీదేవి హృదయంలోనికి చేరను. భగవంతుడు దేవకి ఎందు ప్రవేశించినది మానవ మాతృనికి గల సాధారణ పద్ధతిచే కాక దీక్షా విధానం చే అయినట్లు మనం జాగ్రత్తగా గమనించబడాను. ఈ విధంగా దీక్షా విధానం యొక్క ప్రాధాన్యం ఇచ్చట పేర్కొనబడినది. హృదయం నందు శ్రీకృష్ణ భగవానునే సదా ధరించియుండు యోగ్యుడు వ్యక్తిచే దీక్షితుడు కానిదే ఎవడను తన హృదయమున ఆ దేవదేవుని ధరించిన శక్తిని పొందజాలడు. దేవదేవుడు షడైశ్వర్య పూర్ణుడు అనగా ఐశ్వర్యము శక్తి యశస్సు జ్ఞానము సౌందర్యము వైరాగ్యమును సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు కనుక అచ్యుతాంశ అచ్యుతాంశం అను పదం ప్రయోగించబడినది. భగవంతుడు ఎన్నడును తన ఐశ్వర్యము నుండి దూరము కాడు. రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్ అని బ్రహ్మ సంహిత 5.39 యందు తెలుపుబడినట్టు శ్రీకృష్ణుడు సర్వదా రామ నృసింహాది అంశలను కూడియుండును. అందువలన భగవానుడు ఎల్లప్పుడూ తన అంశలతోనూ ఐశ్వర్యములతోనూ కూడియుండునని సూచించుచు అచ్యుతాంశం అను పదము విశేషముగా ఇచ్చట ఉపయోగించబడింది. భగవంతుని గూర్చి యోగులు కృత్రిమముగా స్మరించని రీతిగా స్మరణమును కావ్యంపవలసిన అవసరం లేదు. ధ్యానావస్థితేన తద్గితేన మనసా పశ్యంతి యం యోగినః. భాగవతం 12.13.1 యోగులు పరమ పురుషుని తమ మనస్సు నందు ధ్యానింతురు. కానీ భక్తుని కొరకు భగవంతుడు సర్వదా ఉపస్థితుడై ఉన్నాడు. ప్రామాణికుడగు గురుదేవుచే దీక్షా విధానమున అతని ఉపస్థితి జాగృతమగును. దేవకి యొక్క గర్భన వసించవలసిన అవసరం శ్రీకృష్ణుకు లేదు. ఏలయనగా హృదయం నందు ఉపస్థితుడై ఉండటియే అతను ధరించుటకు సరిపోవును. శ్రీకృష్ణుడు వసుదేవుని వల్ల దేవకి గర్భం జన్మించననియు ఆమె తన గర్భమున దేవదేవుని ధరించననియు తలుచుట ఇచ్చట పూర్తిగా నిషేధింపబడినది. వసుదేవుడు తన హృదయమునందు దేవదేవుని రూపం ధరించినప్పుడు ప్రచండ భాస్కరం వలె గోచరించను. సూర్యకాంతి సామాన్యుడికి సర్వదా దుస్సాహము తాపకరమునై ఉండును. వసుదేవుని యొక్క విశుద్ధ హృదయమునందు విలసితమై ఉన్నట్టి రూపము శ్రీకృష్ణుని యొక్క మూల రూపమునకు అభిన్నము. ఎచ్చటినైనను విశేషముగా హృదయమునందు శ్రీకృష్ణ రూపం ప్రకటమగుట ధామం అనబడును. ధామము అనున్నది శ్రీకృష్ణ రూపమునే గాక అతని నామగుణ సంపత్తులను సూచించును. సమస్తము ఒకే మారు ప్రకటము కాగలదు. ఆ విధంగా ఆ విధముగా ఐశ్వర్య పూర్ణమగు భగవంతుడు నిత్య రూపము అక్కడి నుంచి చదవండి మాతాజీ 121 పేజీ. ఆ విధముగా ఐశ్వర్య పూర్ణుడగు భగవంతుడు నిత్య రూపము వసుదేవుని యొక్క మనసు నుండి దేవైక యొక్క మనసులోకి ప్రవేశించను. అస్తమించు సూర్యుని యొక్క కిరణము తూర్పు దిక్కునందు ఉదయించు పూర్ణ చంద్రుని చేరినట్లుగా జరిగను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు వసుదేవుని యొక్క దేహం నుండి దేవకీదేవి దేహంలోనికి ప్రవేశించను. అతడు సాధారణ జీవుని పరిస్థితులకు అతీతమైన వాడు. శ్రీకృష్ణుడు ఉపస్థితుడై ఉన్నప్పుడు నారాయణాది అంశలు నృసింహ వరహాది అవతారంలో అతనితో పాటుగా ఉండునని తెలుసుకునవలెను. అవన్నీ భౌతిక అస్తిత్వమునకు పరమైనవి. ఈ ప్రకారం అతితీయుడు సర్వసృష్టికి కారణమగు భగవంతునికి దేవకి ఆవాస స్థానమయ్యను. దేవకి పరతత్వమునకు నివాసస్థానమైనప్పటికీ కంసుని యొక్క కారాగృహమునందు ఉండటం వలన అణచబడిన అగ్ని వలె దుర్వినియోగమైన విద్య వలె గోచరించను. అగ్ని కుండ యందు బంధించినప్పుడు దాని కాంతి గోచరించదు. అట్లే జనసామాన్యమునకు పనికిరానటువంటి దుర్వినియోగమైన
జ్ఞానం శ్లాఘనీయమైనది కాదు. దేవకీదేవి కంసుని కారాగృహం నందు ఉండుట వలన దేవదేవుణ్ణి ధరించుట చే కలిగినట్టు ఆమె దివ్య సౌందర్యమును ఎవ్వరూ గాచలేకపోయేది. శ్రీ వీర రాఘవాచార్యులు ఈ శ్లోకం నందు వ్యాఖ్యానించు వసుదేవ దేవకి జఠరయో హృదయో గర్భవత సంబంధాన్ని పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుని హృదయం నుండి దేవకీ గర్భమును ప్రవేశించుట రెండు హృదయముల పరస్పర సంబంధమే అయ్యింది. హరే కృష్ణ. భగవంతుడు ఏ విధంగా అవతరిస్తారు అనేటువంటిది. అందుకనే కృష్ణుడు ఏం చెప్పారు మనకి, జన్మకర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వం. సో తత్వంతో భగవంతుడి యొక్క అవతరణకి సంబంధించినటువంటి రహస్యాలను మనం కనుక తెలుసుకోగలిగినట్లయితే అది మనల్ని ఆధ్యాత్మికంగా పెంపొందించేలా చేస్తుంది. ఓకే, మనం ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా భగవంతుడి యొక్క అవతరణ, భూమి మీదకి మనము రావడము రెండు ఒకలాంటివే అనేటువంటి భ్రమ తొలగిపోవాలి భాగవతం విన్న తర్వాత. సో కృష్ణుడు ఏమి మనలాగా రాలేదు. సో భగవంతుడి యొక్క అవతరణ చాలా దివ్యమైనటువంటి అవతరణ. సో అలాంటి దివ్యంగా ఎలా వచ్చారో చూడండి. ముందుగా వసుదేవుడి యొక్క హృదయంలోకి వెళ్ళారు, వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీ మాత యొక్క గర్భంలోకి వెళ్ళారు. ఇది భగవంతుడి యొక్క, అంటే ఇవి కేవలం వీర్యం ద్వారానే భగవంతుడు ప్రవేశించారు అని అంటే కనుక మనము మన భగవంతుడి యొక్క అవతరణని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జన్మతో సమానంగా పోల్చినట్లు అవుతుంది. కానీ భగవంతుడి యొక్క అవతరణ అలా లేదు, అందుకనే దివ్యమైనది అనమాట. అందుకనే జన్మ కర్మచ మే దివ్యం, భగవంతుడి యొక్క అవతరణ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలి మనం. సో అలా తెలుసుకోలేకపోతే మనము భగవంతుని భౌతికంగానే చూస్తాం. సో భగవంతుడిని భౌతికమైనటువంటి విషయాలతోనే పోలుస్తాం. అందుకని కొంతమంది అడుగుతారు భగవద్గీతను 45 నిమిషాల్లో ఎలా చెప్పేశారు మీరు, 45 నిమిషాల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అంటున్నారు, 45 నిమిషాల్లో 700 శ్లోకాలు ఎలా చెప్పారు అనేటువంటివి చాలా మంది అడిగేటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక భగవంతుని తక్కువ అంచనా వేసి మానవులకు ఉన్నటువంటి సామర్థ్యంతో కంపేర్ చేసి భగవంతుడు కూడా ఇలా ఎలా చెయ్యగలరు అని అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి భగవంతుడి శక్తి సామర్థ్యాల గురించి అంచనా కూడా లేకపోవడం వల్ల చేసేటువంటి డైలాగులు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అపరాధం. ఇవన్నీ కూడా మనం భగవంతుడి యొక్క చేస్తున్నటువంటి అపరాధం కూడా. ఎందుకంటే భగవంతుడు ఏదైనా చేయగలరు, ఎలా అయినా చేయగలరు, ఎప్పుడైనా చేయగలరు. భగవంతుడు చేసిన దాన్ని మనం ప్రశ్నించడానికి కూడా మనకు అర్హత లేదు, ఎందుకంటే అంత స్తోమత లేదు మనకి. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకునే స్తోమత లేనప్పుడు భగవంతుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కర్మల గురించి మనం విమర్శించేటువంటి స్థాయి కూడా మనకు లేనట్లే. సో ఇక్కడ చూస్తే భగవంతుడు వసుదేవుడి నుంచి దేవకీ గర్భంలోకి వెళ్ళడం అనేటువంటిది దీక్షా విధానం ద్వారా వెళ్ళారట. ఎవరికైనా తెలుసా అండి దీక్షా విధానం ద్వారా కూడా భగవంతుడు అవతరిస్తారు అని? ఇది దీక్షా విధానం ద్వారా. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి భగవంతుడు జ్ఞానం ఇచ్చారు. ఎలా ఇచ్చారు? హృదయం ఇచ్చారు. తర్వాత బ్రహ్మదేవుడు దేవతలను అందరినీ తీసుకుని క్షీరోదక సముద్రం దగ్గరికి వెళ్ళి భగవంతుడి కోసం ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ భగవంతుడు హృదయం నుంచే ఇచ్చారు ఆ జ్ఞానాన్ని, గుర్తుందా? మళ్ళీ ఆయన కూడా అప్పుడు కూడా కనపడి మాట్లాడి చెప్పింది కాదు, మీరందరూ వెళ్ళి యదువంశంలో పుట్టండి, యదువంశంలో అందరూ కూడా పుత్రులుగా పౌత్రులుగా జన్మించండి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్పినప్పుడు దేవతలందరికీ కనపడకుండా కృష్ణుడు బ్రహ్మదేవుడికి చెప్తుంటే దేవతలందరూ అక్కడే ఉన్నారు కదా, మరి దేవతలకు ఎందుకు కనపడలేదు కృష్ణుడు? దేవతలకు ఎందుకు వినపడలేదు కృష్ణుడు మాట? కేవలం ఇదంతా కూడా దీక్షా విధానం. అలానే మనం చూస్తే మనకి మన ఆధ్యాత్మిక గురువుకి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ హృదయం నుంచి హృదయానికి ఉన్నటువంటి కనెక్షన్. మనలోనూ పరమాత్మ ఉన్నారు, ఆధ్యాత్మిక గురువులోనూ పరమాత్మ ఉన్నారు, భగవంతుడు ఉన్నారు. మన పరమాత్మ మన ఆత్మ మన గురించి తెలుసుకుంటుంది, కానీ పరమాత్మ మన గురించి తెలుసుకుంటుంది, అందరి గురించి తెలుసుకుంటుంది, గురుదేవుడి గురించి కూడా తెలుసుకుంటుంది. అయితే మనకి పరమాత్మతో ఉన్నటువంటి రిలేషన్ మనకు తెలియదు, కానీ గురుదేవుడికి పరమాత్మతో ఉన్నటువంటి రిలేషన్ గురుదేవుడికి తెలుస్తుంది. కాబట్టి గురుదేవుడు మన హృదయంలో ఉన్నటువంటి మాటను కూడా పరమాత్మ మాధ్యమం ద్వారా గురుదేవుడు మన హృదయంలో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతాడు. అది అంటే ఇదంతా కూడా భగవంతుడు ఏ విధంగా భక్తుల హృదయాలలో ఉన్నప్పుడు భక్తులు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకపోయినా పరస్పరం కలవకపోయినా కానీ ఒకళ్ళ హృదయంలో ఉన్నటువంటి మాట ఇంకొకళ్ళ హృదయంలోకి ఎలా తెలుస్తుంది అని అంటే
ఇదంతా కూడా పరమాత్మ మాధ్యమం ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ హృదయం ద్వారా కూడా దీక్షితులు చేయడము అనేటువంటిది, ఇది మనము బ్రహ్మదేవుడికి దీక్ష కృష్ణుడు దీక్ష ఇచ్చినప్పుడు మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వసుదేవుడు దేవకికి ఇస్తున్నటువంటి దీక్ష. అయితే వసుదేవుడి హృదయంలో ఉన్నప్పుడు వసుదేవుడు చాలా ప్రకాశించారు, ఆ ప్రకాశాన్ని ఎవరూ కూడా చూడలేకపోయారు. వసుదేవుడి హృదయం నుంచి దేవకి మాత గర్భంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం అస్తమించినటువంటి సూర్యుడిలాగా, అంటే దాని అర్థం భగవంతుడికి కాంతి పోయిందని కాదు, లేదంటే దేవకీ మాత గర్భంలోకి వచ్చినప్పుడు భగవంతుడు ప్రకాశించలేదు అని కాదు. అస్తమించినటువంటి సూర్యుడికి ప్రకాశం ఉండదా? అస్తమించిన సూర్యుడికి ప్రకాశం ఉంటుంది, కాకపోతే ఆ ప్రకాశం మనకి కనపడదు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ సూర్యుడి యొక్క కాంతి మనకి కనపడాలా లేదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. బట్టి సూర్యుడు పడమర వైపు వెళ్ళిపోయి అస్తమించేశారు అనుకోండి, అస్తమించిన తర్వాత మనకి సూర్యుడు కనపడనప్పుడు, సూర్యుడు యొక్క ప్రకాశం మన భూమి మీద లేనప్పుడు, సూర్యుడు లేడు, సూర్యుడు ప్రకాశించట్లేదు అని అంటే అది చాలా మూర్ఖం. సో అలానే శ్రీకృష్ణ భగవానుడు దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు దేవకీదేవి కంసుడి యొక్క కారాగృహంలో ఉంది కాబట్టి అప్పుడు భగవంతుడి యొక్క ఆ యొక్క ప్రకాశము అనేటువంటిది దేవకీ గర్భం ద్వారా చూపించలేదు. ఓకే, అందుకనే అందరికీ అర్థం కాలేదు ఆమెలో ఉన్నటువంటి ఆ సౌందర్యం ఏదైతే పెరిగిందో, పెరిగిన సౌందర్యం కూడా అర్థం చేసుకోలేనట్టుగా ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ ఆయన అవతరిస్తారో అప్పుడు మళ్ళీ ఆయన ప్రకాశం అనేటువంటిది బయటపడుతుంది. ఓకే ఓకే, సో ఈ శ్లోకంతో ఆపుదాం మాతాజీ. మళ్ళీ మనం 19వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. రమేష్ మాతాజీ ఉన్నారు. ఎస్ ప్రభుజీ, చెప్తాను ప్రభుజీ. ప్రభుజీ వల్ల మనకి మొత్తము ప్రిపరేషన్ అంతా కంట్లకు కట్టినట్టు, ఏ విధంగా అయితే భగవంతుడు అవతరించబోతున్నాడు, దేవకీ గర్భం ఏ విధంగా ప్యూర్ అయిపోయింది, అండ్ పరీక్ష చేయడానికి ఏ విధంగా సంకర్షణుడు ఆల్రెడీ ఎగ్జామినేషన్ చేశాడు అన్నట్టు చాలా క్లియర్ గా అర్థమైపోయింది ప్రభుజీ. కాకపోతే ఇవాళ చాలా ఎక్కువ తెలుసుకున్నాము మాయాదేవి, ఆమె ఏ విధంగా శ్రీకృష్ణ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన చెప్పిన పనులన్నీ ఏ విధంగా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు, మాయాదేవి గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నాము. ఆమె దేవకి గర్భంలోకి భగవంతుడు చెప్పిన తక్షణం వెళ్ళడము, ఆ తర్వాత మనందరి పైన కూడా ఆమె యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అని, వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో ఆమెని పూజించబడతానని భగవంతుడే ఆమెకి ఆశ్వాసన ఇవ్వడం జరిగింది, అంటే ఆయన చెప్పాడు అన్నట్టు. కొన్ని చోట్ల ఆమెని కనకదుర్గగా, ఇంకొక కొన్ని చోట్ల ఆమెకి బలి కూడా ఇస్తారు అని, తీసుకుంటారు అని భగవంతుడు ఆమెకి ఈ విధమైనటువంటి వరంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మీరు మాకి ముక్తికి మొత్తే భౌతిక శక్తికి, భౌతికంగా ఆలోచించే వాళ్ళు అంటే టెంపరవరీగా కొన్ని వరాలను ఇచ్చే దేవతల కన్నా పర్మనెంట్ గా ముక్తినిచ్చే దేవాది దేవుడు ఏ విధంగా డిఫరెంట్ అనే విషయాన్ని కూడా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ, చాలా బాగా తెలుసుకున్నాము. సో అంతేకాకుండా భగవంతుడు భక్తుడు ఏ విధంగా ఉండాలన్న విషయం కూడా భగవంతుని కూడా తెలుసుకున్నాము. ముఖ్యంగా మనం ఇవాళ జీవతత్వం గురించి, అంటే బ్రహ్మదేవుడు జీవతత్వం అయితే శక్తితత్వం గురించి తెలుసుకున్నాము, అదే విధంగా విష్ణుతత్వం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. విష్ణుతత్వంలో ముఖ్యంగా రోహిణి గర్భం నుండి ఏ విధంగా అయితే భగవంతుడు సంకర్షణుడు మారాడు అని తెలుసుకోవడం, అంటే సంకర్షణు బలరామునికి ఏ విధంగా సంకర్షణుడు అనే పేరు రావడము ఏ విధంగా వచ్చింది అనేది కూడా తెలుసుకున్నాము. ఈ రెండు ప్రక్రియల వల్లనే ఏమైందంటే, ఏ విధంగా సంకర్షణుడు బలరాముడు రాముడు వీళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు వచ్చాయి, వీళ్ళకి మూలం ఎవరు అంటే బలరాముడు అని తెలుసుకున్నాము. అదే విధంగా బలరాముడు కూడా అంటే చాలా మంది రామ భక్తులకి కృష్ణ భక్తులకి ఏ విధమైన చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి అర్థం చేసుకోవడంలో, అవన్నీ వదిలిపెట్టి అందరూ ఒకటే, బలరాముడు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ అందరూ ఒకటే అనేదే ఒక ఉత్తమ అనే చేసేవాడే ఒక ఉత్తమమైన భక్తుడు, భక్తుని యొక్క లక్షణం అందరూ ఒకటే అని అనుకోవడం అనేది కూడా మేము తెలుసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా మాయాదేవి ఎంతో భగవంతుని యొక్క ఆ వరాన్ని అంటే ఆయన చెప్పిన పనిని యాక్సెప్ట్ చేసి 3 సార్లు భగవంతునికి ప్రదక్షిణ చేసి ఓంకారంతో అంగీకరించడం జరిగింది, అంటే తను దేవకి గర్భంలోకి వెళ్ళడానికి ఏ విధంగా అంగీకరించింది అని తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా
ఇక్కడ ఈ గర్భ మార్పిడి అనేది జరిగిపోయింది. ఆ సందర్భంలో మీరు ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ, ఒక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల హృదయాలలో ఉంటాడు, భక్తుల మనసుల్లో ఉంటాడు. ఆ విధంగా ఎప్పుడైతే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు మతే దేవకి గర్భంలో వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ప్రకాశవంతంగా ఉన్నాడు, ప్రకాశవంతంగా అయ్యాడు, ఈవెన్ కంసుడు కూడా ఆయన చూడ్డానికి భయపడిపోయాడు. ఆ విధంగా ఆ సందర్భంలోనే ఐశ్వర్యాల గురించి అన్నిటినీ కూడా మనము తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.